ప్రభుత్వంలో పవన్ కు మరో గౌరవం. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఘన విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు పగ్గాలు చేపట్టారు. తాజాగా మంత్రులకు శాఖలు కేటాయించిన ఆయన ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే జనసేనాని కీలక శాఖలు కేటాయించిన చంద్రబాబు ప్రభుత్వ పాలనా వ్యవహారంలో భాగంగా పవన్ కళ్యాణ్ కు గౌరవం పెంచేలా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రచార అంశాల్లోనూ సీఎం ఫోటో ఎక్కడైతే వినియోగిస్తారో అక్కడ డిప్యూటీ సీఎం ఫోటో కూడా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కు ఎక్కడా ప్రాధాన్యత తగ్గకూడదని ఆయన భావిస్తున్నారు. కాగా ఎన్డీఏ కూటమి విజయంలో పవన్ ముఖ్య పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను సరిచేస్తూ చంద్రబాబు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. పవన్ కు ప్రాధాన్యత ఇవ్వాలని భావించిన చంద్రబాబు డిప్యూటీ సీఎం పదవిని ఆయన ఒక్కరికే కేటాయించారు. దీంతో పాటు మరో 4 శాఖలు అప్పజెప్పారు. త్వరలోనే తన మంత్రిత్వ శాఖలను సంబంధించి పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో పవన్ కళ్యాణ్ గౌరవం మరింత పెరిగింది. ప్రభుత్వ కార్యాలయాల్లో, ఆఫీసుల్లో సహజంగానే సీఎం ఫోటో ఉండడం కామన్. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కావడంతో సీఎం చంద్రబాబు ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని తక్షణమే చర్యలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. దీంతో ఇప్పుడు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కనిపించనున్నాయి.